మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ సిద్దిపేట. వానాకాలం అయితే వచ్చేసింది. పచ్చని పొడమి తెల్లి పరవశించి రైతుకు ఆసరాగా ఉండే కాలం అయితే వచ్చేసింది. కానీ ఇప్పటికీ సగం కాలం అయిపోయింది. ఈ టైంకైతే రైతులు చేను వేస్తే అది ఏ స్టేజ్ కి రావాల్సింది, ఏ స్టేజ్ లో ఉంది, ఇక్కడ మహిళా రైతులు చాలా చక్కగా పత్తి కలుపు తీస్తున్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అమ్మ, కాలం ఎలా ఉంది, ఏ చేన్లు వేశారు, ఎట్లా ఉంది? కాలం లేక ఏం లేక వట్టిగా ఉంటున్నాం, కూకుంటున్నాం. మస్తు గ్రూపుల తరఫున లొల్లులు అవుతున్నాయి, లోకాలు అవుతున్నాయి, కట్టలేక బాధలు అవుతున్నాయి. కైకి లేకపా ఏం లేకపా కాలం సగం కాలం పోయింది. మరి మేము ఎట్లా బతుకుతాము, ఎట్లా అవుతుంది, మాకు ఇది ఆలోచన ఉన్నది, బాధలు ఉన్నాం. ఇది వరకు మీరు పంట వేశారు కదా, ఈ సమయానికి ఎంత వచ్చేది ఉండే? రెండు మట్లు కొట్టేది ఉండే, మందు రెండు మట్లు వేసేది ఉండే. వేసలు లేదు, ఏం లేదు, ఏది లేవు, అన్నిటికనే బీళ్ళు ఉన్నాయి. ఉండేటోళ్ళకు లేని వాళ్ళం కైకి పోదామంటే సత్తున్నాం. ఇంతకు ముందు వ్యవసాయ భూమి ఉన్న వాళ్ళు చాలా మంది కూడా ఏదో ఒక పంట వేసుకునే వాళ్ళు, వరి గాని లేకపోతే గుడ్డమున్నా సరే వాళ్ళకి తోచింది వేసుకునే. కాలం ఉంటేనే వాళ్ళకు మాకు కైకులు దొరుకుతుంది, లేని వాళ్ళకు. వాళ్ళకే కాలం లేదు, కైకి లేడ దొరుకుతుంది మాకు. వట్టిగా బాధలు అవుతున్నాయి. ఇప్పుడు తినబోతే తిండికి లేదు, ఏదన్నా కూల్ చేసుకుంటేనే కడుపు తింటాం, 10 రూపాయలు అప్పు కట్టుకుంటాం, ఏది లేదు. అయితే ఇప్పటిదాకా మనం మాట్లాడింది ఆవిడ డైలీ కూలీలాగా వచ్చే అమ్మ, ఆవిడ కష్టాలు ఆవిడ చెప్పింది. మరి వ్యవసాయ భూమి ఉన్న వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది, వాళ్ళు పంటను ఏ విధంగా పండిస్తున్నారు, ఎన్ని కష్టాలు పడుతున్నారు, ఆవిడని అడుగుదాం. నమస్తే అమ్మ. నమస్తే అమ్మ. మీకు ఎన్ని ఎకరాలు ఉంది, ఏ విధంగా పంట పండిస్తున్నారు, ఎలా వెళ్తుంది మీకు? ఇక 5 ఎకరం అంత ఉందమ్మా. ఇక 5 గురు పిలిపించిన వాళ్ళకి ఎత్తామంటే కూలి పైసలు లేవు. ఇక ఊకుందామంటే అందులో ఇత్తనం పెట్టిన 3000 పెట్టి ఆ 5 ఎకరానికి. ఆ 3000 పోయింది, ఇది పోయింది, 2 నెలల కాలం పోయింది. ఈ ఏదో ఇక నిన్న కొంచెంత వాడితే గడివికి ఎత్తున్నాం. ఊరు దగ్గర పల్లె ఏది లేదు. ఇక గిట్ల నాకు భూములు ఒక్కరికో ఇద్దరికో 5 ఎకరం ఉంటే అది వేసుకుందామన్నా ఏం లేవు, నీరు లేవు. ఇక బోర్ వేసుకుందామంటే మాకు తినతనకే లేదు, ఏం ఎత్తాం. సగం కాలం అయిపోతుంది, 1 సంవత్సరంలో ఒకటే పంట. అంటే ప్రభుత్వం నుంచి ఇది రావాలి, మాకు ఇది కావాలి అని అంటే మీకు ఏం కావాలి? ఈ ఏం కావాలంటే ఇక కొంచెం అంత ఉండే నీళ్ళే లేక పైగా నీళ్ళు ఉంటే ఏదన్నా ఇంత కూరగాయ పండించుకుందాం. ఇంత కూరగాయ అగుండు, ఆ కూరగాయలు కొందామన్నా అగ్గలేవు. ఇక మేము పెట్టడం అమ్ముతాంత ఉంటే పెడదామంటే నీళ్ళే లేపాయి. ఇక ఎటు ముందుకు పోతాం, ఎటు అవుతాం. అయితే అమ్మ, పెట్టుబడి పెట్టుకోవడానికి కూడా మీకు ఇక్కడిక్కడ లోన్లు తీసుకొచ్చి పెడుతున్నామని కూడా అంటున్నారు కదా, మీకు ఇబ్బందే కదా. మరి పెట్టుబడి సాయం అలా ఏ విధంగా కావాలి? ఇక కోరుకునే వస్తున్నాయి అమ్మ రైతు బంధు. ఇక పెట్టుబడి దీనికి మందులు, ఇక ఈ 10 ఎకరానికి 5 ఎకరానికే 10,000 దాకా అయితే. ఇప్పుడు వేరే వరకల్ల ఇది కాయకచ్చే వరకే, దీనికే 10,000 అయితే. సిద్దిపేట పట్టణంలో చాలా ప్రాంతాల్లో రైతుల పరిస్థితి ఏ విధంగా ఉంది అనే విషయాన్ని అయితే ఈరోజు మనం తెలుసుకుంటున్నాం. ఇంతకు ముందుకు ఒక ప్రాంతానికి వెళ్ళాం, అదే విధంగా ఇప్పుడు మరొక ప్రాంతానికి అయితే వచ్చాం. ఇక్కడ మహిళా రైతు ఉన్నారు, ఆవిడను కూడా అడిగి తెలుసుకుందాం. నమస్తే అమ్మ. నమస్తే. పరిస్థితి ఎలా ఉంది వ్యవసాయంలో? ఏం లాభం లేదు, పెట్టుబడి కూడా మిగులుతలేదు. అడగోలు కైకిళ్ళు, రోజు ఒక మనిషికి 500 కైకిలి, 500 కైకిలి ఒక మనిషికి. మాకు ఏం మిగులుతలేదు. బెండ చెట్లు పెట్టిన కూరగాయ పెట్టుకుందాం అనగా అనేక మాట కోతులు ఏది పెట్టినా వస్తలేవు. ఇక అడ్డగోలు మన మందు బస్తాలకు, ఏమన్నా మనం కొడేరు కొందామన్నా ఏది కొందామన్నా అడ్డగోలు రేట్లు ఉన్నాయి. ఏది కొనంత పరిషత్ లేదు. ఏం చేసినా, వ్యవసాయం చేసినా కానీ ఏం లాభం లేదు. కైకిలు చేసుకునే వాళ్ళ బతుకు పంచుకున్నది. 4 ఎకరాలు ఉంది, ఎట్లా అయ్యో వాటికి ఇచ్చి పెడితే 4 ఏమంటారు, బాధకు 4 బాధకు చేద్దామని చేస్తే పెట్టుబడి మీద పడుతుంది. ఏం లాభం లేదు వ్యవసాయం చేస్తే. ఒకవేళ మీకు ప్రభుత్వం నుంచి ఏదైనా సాయం కావాలంటే ఏం కావాలనుకుంటారు? ఏమిగా ఎరువులకింత తక్కువ వేయాలి. మనకు ఏది కొనవైనా ఇప్పుడు నూనె ప్యాకెట్లకు 201 ప్యాకెట్ అయింది. మనం పప్పు కొందామన్నా కందిపప్పు 200 కిలో అయింది. అన్ని రేట్లు ఎక్కువనే పెరిగినాయి. టమాటా కొంటే ఇప్పుడు మాకు లేదుగా టమాటా, వాళ్ళ పెట్టుకున్న వాళ్ళకు 50 రూపాయల కిలో, 100 రూపాయల కిలో అంటారు. టమాటా పచ్చిమిర్చి 100 రూపాయల కిలో అంటారు. ఏది కొందామన్నా లాభం లేదు.
రైతులకు. నీళ్ళ పరిస్థితి ఎలా ఉంది? నీళ్ళ పరిస్థితి కాలం వెళ్ళిపోయాడు. కాలం ఇంత ఇంత అయిద్దాం అయిద్దాం అని ఆశపడుతున్నాం, కానీ కాలం లేదు, ఏం లేదు. అటు ఇటు ఖాళీ సుత్తున్నాం, అటు ఇటు ఎవరు పోతే ఎవరు రమ్మంటారు మమ్మల్ని కైకిలు, ఎవరు పోవాలి మేము? ఎవరు వాళ్ళు తోలకపోతారు కైకిలు మమ్మల్ని? ఏ ఊరు పోలేదు, చెయ్యలు ముగ్గట పెట్టుకుంటున్నాం. మాకు కూరగాయలకు అన్నిట్లకి ఇబ్బంది అవుతుంది, ఇంట్లో సామాన్లకు సరుకులకు. ఇక్కడ మనతో పాటు మరో మహిళా రైతు కూడా ఉన్నారు, అమ్మని అడిగి తెలుసుకుందాం. నమస్తే అమ్మ. నమస్తే. ఎట్లా ఉంది పరిస్థితి వ్యవసాయంలో? ఇక బాయిలలో ఇల్లు లేవు, బాయిలలో ఇల్లు లేవు. తూకం పోసుకుందామంటే పైసలు లేవు, లాగోడి పైసలు లేవు, ఇంకా తూకం పోయలే. ఇక ఏమన్నా సైకిల్ చేసుకుందామన్నా ఎవరు వెళ్తలేరు. వానలు లేవు, ఏం లేవు, నాట్లు లేవు, ఏం లేవు. అవి గట్టుడు ఇటు వ్యవసాయం చేసుడు అది ఇది ఎల్లకనే ఎల్లీళ్ళు లేక సపడే కోకుండా. చూసారు కదా రైతుల పరిస్థితి అయితే ఏ విధంగా ఉందో. అదే విధంగా నీటి విషయానికి వస్తే కూడా నీళ్ళ ఫెసిలిటీ కూడా వాళ్ళకి సరిగా లేదు. ఈ పాటికి ఎప్పుడో కాలం సగం అయిపోయింది, పంట సగం స్టేజ్కి వచ్చే పరిస్థితి అయితే ఇప్పుడిప్పుడే పంటను వేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అంటే నీటి కష్టాలు కూడా ఆ విధంగా ఉన్నాయి, వర్షాలు సరిగ్గా పడకపోవడం వల్ల ఇప్పుడే వ్యవసాయ పనులు స్టార్ట్ చేస్తున్నారు. ఈ పాటికి ఆల్రెడీ వ్యవసాయ పనులు స్టార్ట్ చేసి సగం పంట పత్తి చేను అయితే సగానికి వచ్చే పరిస్థితి ఉండేది, కానీ ఇప్పుడు అలా లేదు అని వాళ్ళ బాధలు సాధక బాధకాలన్నీ అయితే కూడా చెప్పుకున్నారు. రైతులు పండించే ఏ పంట అయినా మొక్కజొన్న కానీ లేకపోతే వరి కానీ ఇంకా ఇతరత్ర పత్తి వాణిజ్య పంటలైనటువంటి పత్తి కానీ ఇతరత్ర పంటలు కూడా కనీసం కూరగాయలైనా నీళ్ళ ఫెసిలిటీ ఎక్కువ లేని సందర్భంలో కనీసం కూరగాయలైనా పండించుకుందాం బ్రతుకుదేరు కోసం అంటే కూడా లేని పరిస్థితి రైతులకు ఇవాళ ఎదురవుతుంది. చూసారు కదా సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా రైతులకు ఉన్నటువంటి పరిస్థితి ఇది. కెమెరామెన్ రమేష్ తో సంధ్య, సుమన్ టీవీ, సిద్దిపేట. We'll be right back.